టీఎస్పీహెచ్ విషయంలో మేము యుద్ధం చేస్తే అరెస్ట్ చేశారు, జైలుకి పంపినా, లాఠీ చార్జ్ చేశారు, నా కాళ్ళు చేతులు నా కార్యకర్తలు విడగొట్టారన్నా, జైలుకి పంపుతున్నారన్నా. కానీ భయపడే ప్రసక్తులు భయపడతారా అన్న ఇక్కడ మీరు భయపడతారన్నా? మీ యువతకు నేను అప్పీల్ చేస్తున్నానా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పీల్ చేస్తున్నాం, మీరు నారాజ్ కాకండి, నిరాశ పడకండి, మీకోసం మా కుటుంబాలను పక్క పెట్టి నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఫ్యామిలీ లాస్ట్. ఇలా యువత మాకు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్. ఈ యువత కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడమే లక్ష్యంగా, 30 లక్షల మంది యువత భవిష్యత్తును కాపాడమే లక్ష్యంగా మీకోసం వస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రోత్సహించండినా, ఆదరించండినా, అండగా ఉండనన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా దిగాలో చూస్తాం, తప్పకుండా కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే, 1 లక్ష రూపాయల ప్రతి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే, ఇచ్చే వరకు కూడా వెనకడు వేసే ప్రసక్తి లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చిన నా ఓరుగల్లు గడ్డ యువతకు యువతి యువకులందరూ కూడా శిరస్సు వంచి దండాలు పెడుతూ, ఎక్కడ ఏ ఉద్యమం చేసా కూడా రెండన్నా, ఈ నరాంతక పాలనను, ఈ రజాకర్ల పాలనను కూకటి వేలతో పెకిలిద్దామన్నా, తెలంగాణ పోలి మేలను తరిమి తరిమి కొడదామన్నా, ఆ ప్రగతి భవన్లో గడిలో బందీ అయినా ఆ తెలంగాణ తల్లిని రక్షించుకునే బాధ్యత ఈ 30 లక్షల మంది యువత మీద ఉన్నా, 30 లక్షల కుటుంబాలన్నా, కోటి మంది 4 కోట్ల కోటి మంది ఈ ప్రభుత్వాన్ని నిర్బంధంగా తిరస్కరిస్తున్నా, పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నా. వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మేము రాజకీయాల కోసం ఉద్యమం చేస్తలేమన్నా, కేవలం 30 లక్షల మంది భవిష్యత్తు నాశనమవుతుంటే చూడలేక, భరించలేక, తట్టుకోలేక తెగించి కొట్లాడడం, ప్రాణాలను ఖైదు సైతం లెక్క చేయకుండా, లాఠీ దెబ్బలను లెక్క చేయకుండా, జైళ్లను లెక్క చేయకుండా, నాన్ బెయిలబుల్ కేసులను లెక్క చేయకుండా, రౌడీ షీట్లను లెక్క చేయకుండా మా తమ్ముళ్లకు, మా అన్నలకు, మా అక్కలకు, మా చెల్లెలకు అండగా ఉండాలని చెప్పి ఒక విశ్వాసం భరోసా కల్పించడానికే మీ ముందుకు వస్తున్నాం. తమ్ముళ్ళు ఎక్కడ అగత్యానికి పాల్పడకండి, పిరికితనంతో అగత్యాలు పాల్పడదన్నా, తెగించి కొట్లాడన్న 1400 మంది బలిదానం అయిపోయారన్న ఈ మూర్ఖుని వల్ల, రెచ్చగొట్టడం వల్ల 1400 మంది బలిదానమైతే ఒక కుటుంబం రాజ్యం వెళ్తుందన్న, 1000 కోట్ల రూపాయలు పొట్టు పొట్టు నమ్ముతున్నారన్నా. ఇక్కడ తమ్ముళ్ళ మాత్రం ఉద్యోగాలు ఇస్తారు, నిరుద్యోగ వృద్ధి ఇస్తారన్నా, కేసీఆర్ కుటుంబం కోటీశ్వరులు ఇచ్చారు, మన యువత మాత్రం పేదోళ్ళు మాత్రం బతుకులు బరుబాచెత్తున్నానా.